ఒరిస్సాలో జరిగినటువంటి ఈ పెను ప్రమాదం అందరిని షాక్ కు గురిచేసింది. అయితే గతంలో ఇలాంటి పెద్ద ప్రమాదాలు ఏమైనా జరిగాయా అనేది ఒకసారి చూద్దాం. 1981 జూన్ లో బీహార్లో జరిగిన రైలు ప్రమాదం ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం. ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకునే ఈ యాక్సిడెంట్ లో సుమారు 750 మంది ప్రాణాలు కోల్పోయారు. 1988 జూలైలోనే కేరళలోని పెరుమూడి బ్రిడ్జ్ పై నుంచి ఆస్తముడి లేక్ లో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు పడిపోవడంతో 106 మంది ప్రాణాలు కోల్పోయారు. 1995 ఆగస్టు లో ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో 350 మంది ప్రాణాలు కోల్పోయారు. 1999 ఆగస్టు లో కోల్కతా సమీపంలో జరిగిన ప్రమాదంలో 285 మంది ప్రాణాలను కోల్పోయారు. 2005 లో వెలిగొండలో జరిగిన ప్రమాదంలో 77 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. జూలై 2011 లో ఫతేపూర్లో జరిగిన ప్రమాదంలో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోగా మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2012 మేలో హంపి ఎక్స్ప్రెస్ ఏపీ సరిహద్దుల్లో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు, 43 మంది గాయాల పాలయ్యారు. 2014 మేలో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ వెళ్తున్న గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన దుర్ఘటనలో 25 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. 2016 నవంబర్లో ఉత్తరప్రదేశ్లో ఓ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 146 మంది ప్రాణాలు కోల్పోగా మరో 200 మందికి గాయాలయ్యాయి. 2016 నవంబర్లో ఇందోర్ పాట్నా ఎక్స్ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పడంతో 150 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 150 మంది గాయాల పాలయ్యారు. 2017 జనవరిలో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కూనేరు వద్ద హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017 ఆగస్టులో ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్ సమీపంలో 9 బోగీలు పట్టాలు తప్పడంతో 70 మందికి పైగా గాయపడ్డారు. 2018 అక్టోబర్లో అమృత్సర్ సమీపంలో ఓ ఫెస్టివల్ సందర్భంగా పెద్ద ఎత్తున జనం పట్టాలపైకి రావడం, అదే సమయంలో ఓ రైలు దూసుకెళ్లడంతో ఏకంగా 59 మంది ప్రాణాలు కోల్పోగా మరో 57 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 2017 ఆగస్టులో ఉత్కల్ ఎక్స్ప్రెస్ ముజఫర్నగర్ సమీపంలో పట్టాలు తప్పిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు, 60 మంది గాయాల పాలయ్యారు. 2022 జనవరిలో పశ్చిమ బెంగాల్ సమీపంలో బికనేర్ గుహటి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా 36 మంది గాయపడ్డారు. తాజా ప్రమాదంలో 288 మంది చనిపోవడం పెను విషాదాన్ని మిగిల్చింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమ బెంగాల్కు చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియ ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తీవ్ర గాయాల పాలైన వారికి 1 లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారికి మమత ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మమతా బెనర్జీ నేడు బాలాసోర్ వెళ్లి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. एंटी कोलिजन डिवाइस नहीं लगाया, जल जितना तक मेरे का जानकारी है, अगर एंटी कोलिजन डिवाइस लगाता था तो वही इंसिडेंट नहीं होता. अगर जो हो गया है, जिसका प्राण चला गया है, उसको जिंदगी तो नहीं मिलेगा. लेकिन अभी हमारा काम है रेस्क्यू ऑपरेशन, रेस्टोरेशन ऑफ द नॉर्मल,
जो परिवार मर गया और परिवार को मेरे का टाइम में भी मैंने और को नौकरी दिया था। ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష టీఎంసీ విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లు ఢీకొనకుండా సాంకేతిక పరికరాలను అమర్చడంలో నిర్లక్ష్యం చూపించే కేంద్రం ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టేందుకు సాఫ్ట్వేర్ల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని ధ్వజమెత్తింది. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్కు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో ఎప్పటి వరకు దేశంలో రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మంత్రులపై చర్చ జరుగుతోంది. పంతొమ్మిది వందల 1956 నవంబర్లో తమిళనాడులోని అరియాలూర్ రైల్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 142 మంది చనిపోయారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు. కాగా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామాను నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారు. ఆ తర్వాత 1999లో నాటి రైల్వే శాఖ మంత్రి నితీష్ కుమార్ సైతం రాజీనామా చేశారు. ఆగస్టు 1999లో అస్సాంలో జరిగిన గ్యాస్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన పదవిని వదిలిపెట్టారు. ఈ ప్రమాదంలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. వాజ్పేయి హయాంలో 2000 రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. వాటికి బాధ్యతగా అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను ప్రధానిగా ఉన్న వాజ్పేయి తిరస్కరించారు. 2016లో కాన్పూర్ సమీపంలో పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ యొక్క 14 కోచులు పట్టాలు తెప్పాయి. ఇందులో 150 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ నాటి రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. కానీ దానికి ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించలేదు.